జీవితం తో ఏం బిల్డప్ ఇచ్చావే మీ అన్నయ్య గురించి? ఏంటి, నిన్ను కిడ్నాప్ చేసిన విషయం తెలిస్తే చంపేస్తాడా, పొడిచేస్తాడా? బద్రి సినిమాలో ప్రకాష్ రాజ్ మరి. అబ్బా, ఏం ప్లాన్ చేశాడు మీ అన్నయ్య? పోలీసులు దొంగలు ఎన్కౌంటర్ చేసినట్టు నాకు డబ్బా చూపించి కిడ్నాప్ చేయమంటాడా? ఆ తర్వాత నన్ను కిడ్నాపర్ గా 200 పట్టిద్దాం అనుకుంటాడా? అడ్డే, ఇప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కిడ్నాపర్ కావని ఎవరికి తెలుసు? నీకు, నాకు, మీ అన్నయ్యకి. నువ్వు కిడ్నాపర్ అని ఎవరికి తెలుసు? టీవీలో చూసిన అందరికి. మరి వాళ్లకు నువ్వు కిడ్నాపర్ కాదని చెప్పాలంటే? నేనే వెళ్ళి చెప్తాను. నువ్వు చెప్తే నమ్ముతారా? వారిని నిజమే కదా. పోనీ మా అన్నయ్య చెప్తాడా? ఏమిరికిచ్చిందిరా బాబు. అర్థమైందనుకుంటా? ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. మేము పోలీస్ స్టేషన్కి వచ్చామా, డ్రామా కంపెనీ రిహార్సల్ కి వచ్చామా, డౌట్ గా చూస్తాం సార్. డ్రామాలు కాదురా, పోలీస్ కోటింగ్ ఎలా ఉంటుందో రుచి చూపిద్దామని తీసుకొచ్చాను రా. కుమ్మండ్రా, డ్రామా కంపెనీలని నా పోలీస్ స్టేషన్ మీద సెటైల్ వేస్తారు మీరు? ఏంట్రా కొట్టకండి సార్, కుడితే మొహం పూరి ఉప్పినట్టు ఉప్పు పోతుంది సార్. కావాలంటే సార్, నన్ను కొట్టక ముందే నా మొహం పూరిలా ఉప్పుపోయి ఉంటుంది సార్. వాటితే చపాతి అయిపోద్ది కానీ. ఇంతకీ మీ బ్యాచ్ ఎంత మందిరా? బ్యాచ్లు మీటింగ్ చేయడానికి మేము ఏమైనా పోలీసులు వస్తాం. రేయ్, కౌంటర్ వేసావనుకో ఎన్కౌంటర్ చేసేస్తా. యాదవులారా, ఇంతకీ ఎక్కడున్నాడు వాడు? మాకంటే మీరే అప్డేటెడ్ గా ఉన్నారు సార్. మామూలుగా మా ఒప్పందం ప్రకారం ఆడు కారు దొంగతనం చేస్తాడో నేను అమ్మి పెడతాను. ఆడ ఎక్కడున్నాడో చెప్పండి సార్, మొన్న అమ్మిన కారులో నా వాటా నేను తీసుకుని మీకు వాటా మీకు ఇచ్చేస్తానా? అంటే మీరు కారు దొంగతనాలు కూడా చేస్తారంటరా సార్? ఈ ఇరగదీసిదంతా కారు దొంగతనం గురించి కదండి. కిడ్నాప్ కేసురా. కిడ్నాపా? కిడ్నాప్లు కిడ్నీలు జోనర్ కాదు సార్ మాది. అరే, వీడికి స్టఫ్ సరిపోయినట్లేదు, ఆ రెండు లాఠీలు పట్టరాడురా. ఆగండి సార్, లాఠీలు ఎందుకు సార్? మీకు చేతులు నొప్పులు, మాకు ఒళ్ళు నొప్పులు, కూర్చుని మాట్లాడుకుందాం సార్. అమ్మాయి ఎక్కడ ఉందరా? కారు గురించి అడగండి సార్, చెప్తాను. అమ్మాయిల గురించి అడిగితే నాకు ఏం తెలుసు. సిగ్గే ఫోన్ ఎత్తరా, లౌడ్ స్పీకర్ పెట్టరా. హలో బావా. ఎక్కడరా? రిలయన్స్ బా. ఐడియా? వోడాఫోన్. వోడాఫోన్ హాత్వే సామ్సంగ్ గెలాక్సీ. ఓకే బాయ్. సరే బాయ్. చందు గాడే కదరా ఫోన్ చేసింది. అవును సార్. ఏంట్రా కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు? ఊరుకోండి సార్, కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడింది ఎవడన్నా బయటికి చెప్తారండి. ఆగండి ఆగండి, మీకు అవకాశం, నేనే చెప్పేస్తాను. నోటుతో పోయేదానికి లాఠీ దాకా ఎందుకండి? ఫోన్ ఎత్తగానే నేను రిలయన్స్ అన్నాను కదండి, అంటే ప్రపంచం మీ గుప్పిట్లో అనండి. అంటే మేము పోలీసులు గుప్పిట్లో ఉన్నామని చెప్పానండి. దానికాడ ఐడియా అన్నాడండి. అంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదండి. నేను చేసిన దొంగతనం నా జీవితాన్ని సంకనాకించేసిందని ఆడు అన్నాడండి. దానికి నేనేమో వోడాఫోన్ అన్నానండి. అంటే వేరెవర్ యూ గో అవర్ నెట్వర్క్ ఫాలోస్ కదండి, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, మేము అక్కడికి వచ్చేస్తామని నేను ఆడితో అన్నానండి. దానికాడేమో హాత్వే శాంసంగ్ గెలాక్సీ అన్నాడండి. హాత్వే అంటే హైవే మీదండి, గెలాక్సీ అంటే నక్షత్రాలు ఉండి చోటండి. భూమి మీద నక్షత్రాలు ఇప్పుడు కనపడతాయండి, మందు కుట్టినప్పుడు అండి. ఊర్ని మూడు సిమ్లు కలిపితే ఇంత పెద్ద స్టోరీ అయిందా? ఇంతకీ ఆడు ఎక్కడున్నాడరా? ఇంకెక్కడ ఉంటాడు సార్, హైవే పక్కన ఉన్న దాబాలో. ఎలా కనబడుతున్నానరా నేను మీకు? వెయిటర్! సార్! వెయిటరా! ఏమేం సార్? ఏంటయ్యా ఇది? సారీ సార్. తీసుకెళ్ళు. రామా
ఇలా కూర్చో. వెయిటర్ ఇట్రా. ఏంట్రా పిచ్చిదాన్ని అక్కడ కూర్చోబెట్టావు? సార్ తను నేను ప్రేమించిన అమ్మాయి సార్. రే ప్రేమ పిచ్చిదని చెప్పి నువ్వు డైరెక్ట్ పిచ్చిదాన్ని ప్రేమించేసావా? తను పిచ్చిదాన్ని నేను ప్రేమించలేదు సార్, నన్ను ప్రేమించాకే తను పిచ్చిదయింది. రే ఏం చెప్తున్నావురా? అవును సార్, ఒకప్పుడు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి వేరే అతనిచ్చి పెళ్లి చేశారు. ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్తుంటే తను పిచ్చిదానిలా కనిపించింది. కారణం తెలీదు, అడిగి తెలుసుకుందామంటే చెప్పే పరిస్థితిలో తను లేదు. నా కళ్ళ ముందు అది పిచ్చిదానిలా తిరుగుతుంటే చూసి తట్టుకోలేకపోయాను సార్, అందుకే తను నాతో తీసుకొచ్చా. అయినా పిచ్చిదాంతో ఎలా ఉంటున్నావు? తనకు నేనెవరో గుర్తులేదు సార్, కానీ రోజు నేను అన్నం తినిపిస్తున్నప్పుడల్లా తన కళ్ళలో ఆప్యాయత కనిపిస్తుంది. అది చాలు సార్, నేను తనను ప్రేమించానన్న విషయం తనకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు కదా సార్. సంధ్య ఏంటమ్మా ఇది? అలా చేయకూడదు. ఇలా రామ్మా నా మాట విను, రా ఇలా కూర్చో కూర్చో, అన్నం తీసుకొస్తాను. చిన్న అమ్మాయి పిచ్చిదైపోయినా తన కోసమే బ్రతుకుతున్నాడు ఆ వెయిటర్. కానీ నేను అకీరా ప్రాబ్లంలో ఉందని తెలిసి కూడా నేను సేఫ్ అయితే చాలని ఆలోచిస్తున్నాను. అసలు అకీరా ప్రాబ్లం ఏంటో కనుక్కోవాలి. చెట్టు ముందా విత్తు ముందా? కీరా ఎక్కడ? ఎవర్రా నువ్వు? నా గన్ బెట్ నా పేరు అజయ్, అకీరా కజిన్. అకీరా చాలా పెద్ద డేంజర్లో ఉంది. నువ్వే అకీరా బ్రదర్ అని గ్యారంటీ ఏంటి? అకీరాకి ఫోన్ చేయి, చెప్తుంది. తన దగ్గర ఫోన్ లేదు. అయితే నువ్వే తన దగ్గర తీసుకెళ్ళు, అకీరానే చెప్తుంది నీకు నేనెవరో. పద పెళ్ళామే అనుకున్నా వీడు కూడా నన్ను చంపాలనుకుంటున్నాడు. అమ్మా నా కారు నన్ను చంపాలనుకుంటుందా? పిచ్చినా కొడక అడిగాడు, రోడ్ పక్కన ఉండగలరా? రోడ్ సెంట్రల్ నుంచాను కాదు, కొంచెం ఉంటే సచ్చేవాడివి. అంత తేలిక చావునన్నా? ఏ మాయల్ పకీర్ ప్రాణాలు చిలకలు ఉన్నట్టు నా ప్రాణాలంతా ఈ కారులోనే ఉన్నాయి. కారులో ఉండవేంట్రా? ఇది నా కారేగా. ఇదిగో ఈడున్నాడే, నన్ను నా డాబా దగ్గర ఇరికించేసి ఈ కారు ఎత్తుకొచ్చేసాడు. ఇందులో ఒక అమ్మాయి ఉండాలి, నువ్వు ఎలా వచ్చావు? ఏరా ఈయన్ని కూడా కిడ్నాప్ చేసావు నువ్వు, ఇలా రోజుకి ఎంతమందిని కిడ్నాప్ చేస్తావురా? రే హాఫ్ బాయ్లో మాట్లాడుకో. అతను ఎవరనుకుంటున్నావు? అకీరా బ్రదర్. అకీరా బ్రదర్? సమయం ఆసన్నమైంది, సామాన్లు సర్దండి. హలో ఎక్కడున్నావే? ఏందిరో వాయిస్ డైలాగు రెండు మారినాయి. గంటలో 50 లక్షలు తెస్తున్నా కాస్కో. 50 లక్షలు తీసుకొస్తావా? ఎట్లా?
నో 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 నో, నేను చెప్పిందే వినాలి. అటు సైడ్ నుంచి నాకు సమాధానం రాకూడదు. యాభై లక్షలు ఇచ్చేది మీరేనా భయ్యా? యాభై లక్షలు? అదే మీ చెల్లెలు ఆచికి చెప్పిన వాళ్ళకి యాభై లక్షలు ఇస్తానని టీవీలో ప్రకటించారుగా, ఆ యాభై లక్షలు మీ చెల్లెలు వీడి దగ్గరే ఉంది. ఉందని గ్యారంటీ ఏంటి? పొద్దున నేను చూసాగా. చూస్తే కాదు, చూపిస్తే యాభై లక్షలు ఇస్తాన్నారు. నిన్న అడిగితే నువ్వు చూపిస్తావుగా. అమ్మాయిని చూపిస్తే డబ్బులు నాకేస్తారుగా. నీకెందుకు ఇస్తారు? నువ్వు కిడ్నాపర్వి. కిడ్నాపర్ అని నీకు తెలుసా? యా, ఆ అమ్మాయిని పొద్దున నేను చూసాగా నీ దగ్గర. అమ్మాయి ఎవరి దగ్గర ఉంటే ఆడ కిడ్నాపరా? అవును. సరే, ఇప్పుడు అమ్మాయిని ఎక్కడ చూసావు? ఈ కార్ లో చూసా. ఈ కార్ ఎవరిది? నాది. అయితే కిడ్నాపర్ ఎవరు? నేనే. కాదు 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 కాదు, చూస్తున్నా, కన్ఫ్యూజ్ చేస్తున్నావు, నేను ఒప్పుతాను. ఏయ్, మాట్లాడకపోతే పోలీసులకి ఇదే చెప్తా. పోలీసులకా? బాబు, పెళ్ళాం పిల్లలు కలిగి ఉండి నన్ను వదిలే. పిల్లలు కూడా ఉన్నారా నీకు? పెళ్ళాం దగ్గరికి రానికపోతే ఇక పిల్లలు ఎక్కడ ఉంటారు? మరి ఇందాక ఉన్నారన్నా ఏంట్రా? ఏదో ప్రాస బాగుందని వాడా. మీ ఫ్యామిలీ కబుర్లు అయిపోయినాయా? మరి ఆ యాభై లక్షలు అడుగు. వద్దులే, ఇటు పోలీసులు అంటాడు. వచ్చారండి ఇక్కడికి. నమస్తే సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏమేంటి సార్? ఇక్కడెక్కడైనా ఈ అమ్మాయిని చూసావా? చూడలేదు సార్. ఇతన్ని తెలియడు. వెళ్ళ కిరణ్ తీసుకురా. ఇక్కడే ఉండండి, వెళ్ళి తీసుకొస్తా. అకిరా, మీ అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య? నీ కజిన్ అంట. నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని వచ్చాడంట. ఒకసారి రా. నా కజిన్స్ ఎవరు లేరే? ఒకసారి వచ్చి చూస్తే నీకు తెలిసేది.